సో నెక్స్ట్ టాపిక్ కింద చూసుకుంటే చంద్రబాబు ఇంకా మారలేదా, జగన్ ధైర్యం అదేనా? మరి ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు, నేను ఇంతకుముందులాగా 95లో ఉన్న సీఎంలాగా ఉండబోతున్నాను, నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను, ఎవరైనా సరే వ్యతిరేకంగా కనుక పాల్పడితే అని ఏదైతే చెప్పారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి చాలా చోట్ల ప్రెస్ మీట్స్లో కూడా నేను ఇంత ముందులా ఉంటాను, 95 సీఎంలాగా ఉంటాను, మీరందరూ కూడా నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి అని ఏది గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కూడా క్షేత్రస్థాయిలో కనుక చూస్తూ ఉంటే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఆ వేలో వెళ్ళట్లేదు అని. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టి ఎక్కడా కూడా అంటే తప్పు జరగని చోట కూడా స్కిల్ డెవలప్మెంట్లో మరి చాలా 100 కోట్ల స్కామ్ జరిగింది అని ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో మరి అన్ని రోజులు జైల్లో పెట్టినా ఆ రోజున నంద్యాలలో మరి రైతు భరోసా అంశంలో సంబంధించిన కూడా కనుక ప్రాజెక్టుల పరిశీలన అంశంలో విన్నప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆ రోజున ఉన్న డీఏజీ సంబంధించిన కొల్లి రఘురామరెడ్డి మీద కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా అంటే చట్టపరంగా ఆ రోజున ఆయన మీద తీసుకున్న యాక్షన్స్ పరంగా కూడా ఎక్కడ ఆ వేలో చంద్రబాబు నాయుడు ఆ వేలో వెళ్ళట్లేదు అని కూడా అంశం కూడా తెరపైకి వచ్చింది. ప్రజలందరూ కూడా దానిపైన చర్చించుకుంటున్నారు. ఆ రోజున ఏపీ వ్యాప్తంగా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అనైతికము అని చెప్పిన నేపథ్యంలో చాలామంది కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి నిరసన తెలియజేశారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకని ఆ రోజున అన్యాయంగా తన మీద అలాంటి చర్యలకు పాల్పడితే ఇప్పటివరకు కూడా ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అనేది మరి చంద్రబాబు నాయుడు మరి మారాను అంటున్నారు కానీ ఎక్కడా కూడా ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ అంతేగాని అన్యాయంగా తనను ఆ రోజున ఒక అక్రమ కేసులో ఇరికించారు అన్న వేలో భాగం కూడా వాళ్ళ మీద చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజల యొక్క ఆలోచన ఆవేదన కూడా. ఇలాంటి నేపథ్యంలో మరి గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనేక అక్రమాలు, లిక్కర్ స్కామ్ అనుకోవచ్చు, ఇసుక సంబంధించి అనుకోవచ్చు, మైనింగ్ స్కామ్ కానీ, తర్వాత లిక్కర్ సంబంధించిన అంశంలో వాసుదేవ్ రెడ్డి అంశం కానీ, వెంకటరెడ్డి అంశంలో కానీ, వీళ్ళ యొక్క ప్రజల ధనాన్ని లూటీ చేశారు, వాళ్ళ మీద మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చర్యలు తీసుకుంటాము అని ఏదైతే చెప్పారో కానీ ఎక్కడ కూడా ఆ వేలో ముందుకు వెళ్ళట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న వాదన. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా లిక్కర్ సంబంధించిన వాసుదేవ్ రెడ్డి ఇప్పటికి కూడా ఆయన శాలరీ తీసుకుంటున్నారనే అంశం తెరపైకి వచ్చింది. మరి ఇసుక దాంట్లో ఇంత స్కామ్ జరిగింది అని మరి చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పటివరకు కూడా ఆ వేలు గత వైసీపీ చేసిన ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల మీద అక్రమాల మీద కూడా ఇప్పటివరకు ఎందుకని స్టెప్స్ తీసుకోవట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న వాదన. ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మరి ఎందుకని చంద్రబాబు నాయుడు మారాను అంటున్నారు కానీ మరి చంద్రబాబు నాయుడు దాని ప్రవర్తనలో ఎక్కడా మార్పు రాలేదు. ఇది చూసుకునే జగన్ ఈ విధంగా ధైర్యంగా ఆయన మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారేమో అని ఒక వార్త వస్తుంది. ఇలాంటి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, మరి నాలో మార్పు వచ్చింది, నాలో మారిన చంద్రబాబును చూస్తారు అని ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో కానీ క్షేత్రస్థాయిలో కనుక చూస్తూ ఉంటే అలాంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు, ఏమంటారు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది వైసీపీ నేతల పైన చర్యలు ఉంటాయని అందరూ భావించారు, కానీ కక్షపూరిత చర్యలకైతే ప్రభుత్వం దిగదనే విధంగా కొన్ని సంకేతాలు అయితే ముఖ్యమంత్రి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. టెక్నికల్ గా తప్పు చేసిన వారు ఎవరిని కూడా వదిలిపెట్టడం, విచారణ చేసి ఏదైతుందో జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా కూడా వాళ్ళందరినీ శిక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం చెబుతా ఉంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనుకున్న స్థాయిలో అయితే ఈ చర్యలు వేగంగా అయితే జరగడం వల్ల దీని మీద కొంత కార్యకర్తల్లో ఆవేదన అసహనం అయితే ఉంది. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం ఒక విధాన పరంగా ముందుకు వెళ్ళాలి, గత పాలకులకి మనకి వ్యత్యాసం ఉండాలన్న ఆలోచనతో కూడా నిదానమే ప్రధానంగా అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ధోరణి కనిపిస్తోంది. కార్యకర్తలు మాత్రం వాళ్ళ 5 ఏళ్ల పాటు సఫర్ అయినటువంటి అనేక సమస్యలు ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన కొన్ని నిర్ణయాలు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కొందరు నేతలు కార్యకర్తలు కూడా చాలా బలంగానే వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కొంత వేచి చూచే ధోరణి కనిపిస్తా ఉంది, నిదానంగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. వాస్తవానికి అనేక అక్రమాలపైన చర్యలు ఉంటాయని అందరూ భావించారు, వాటి అన్నిటిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇంకా అనేక కేసుల్లో సంబంధించిన ఆధారాల సేకరణ జరుగుతా ఒకవైపు ఉంది, తర్వాత కొన్ని అరెస్టులు కూడా ఆలస్యం అవుతూ వస్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కొన్ని విషయాలు అంటే పరిపాలన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టి సీరియస్ గా ముందుకెళ్తున్నారు తప్ప ఈ గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తుల పట్ల అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయనకి అది సెకండ్ ప్రయారిటీ అయింది, మొదట రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారంటూ కూడా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది రాజు.
అనిల్, మరి ఏదైతే రఘురామ కృష్ణరాజు చేసిన కేసు కూడా అలాగే పక్కెళ్ళింది, తర్వాత మదనపల్లి ఫైల్స్ సంబంధించి మరి అన్ని మంది రైతులు వచ్చి అలాగే ఆవేదని మహాన్యూస్ ముందు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరో పక్కన లెక్కర్ కానీ శాండ్ సంబంధించిన కానీ ఎందుకని గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు? ప్రజల్లో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు తీర్చే దిశగా ఎందుకని ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటారు? అంటే ఇప్పుడు ఏదో వరదలు వచ్చాయి, అది వేరే విషయము, కానీ ఎందుకని అంటే అసలు వాళ్ళకి వీటి మీద లేదా లేదా మనం ఇప్పుడు వచ్చిన మనకి ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చారో ఈవేలో మనం వెళ్దాము, కక్షపూర్తి చర్యలు వద్దని, కానీ ప్రజలకు మాత్రం వాటి మీద చాలా కక్షగా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం చేసిన చర్యల వల్ల, కానీ ఎందుకని ఆ వేలో ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా మరి ముందుకెళ్తే బాగుంటుంది కదా అని ప్రజలకు ఆలోచన. దాని మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశాలు ఉంటాయా అనిల్? అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచన కక్షపూరిత చర్యలకు మేము ఉండము, కక్షపూరిత చర్యలకు ప్రభుత్వానికి అంటే ఏదైతే ప్రజల అధికారం ఇవ్వలేదు, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఆ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి గత పాలకులకి మాకు వ్యత్యాసం ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తారు. అందుకోసమే ఆయన నిర్ణయాలు కొంత ఆలస్యం అవుతున్నట్లు కనిపిస్తోంది. కార్యకర్తల్లో కొంత అసహనం ఆవేదన ఉన్నమాట అయితే నిజమే, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఈ కక్షపూరిత చర్యల విషయంలో మాత్రం చాలా నిదానంగానే ఉన్నారు. అంటే కక్ష సాధింపు అనేది ఉండదు, ఖచ్చితంగా విధానపరంగా తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించకుండా కూడా చట్టపరంగా శిక్షిద్దామన్న విధంగా ఆయన ఆలోచన ధోరణి ఉంది రాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అనిల్. సో నెక్స్ట్ టాపిక్ అని చూసుకుంటే